నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. చాలామంది అడుగుతూ ఉన్నారు మణిమంత్ర క్లాసెస్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉంది. క్లాసెస్ ఎక్కడెక్కడ, ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ డేట్లలో పెట్టబోతూ ఉన్నారు? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు 2024 అమ్మా, మనకి ఆగస్టు 4 అమ్మా విజయవాడలో ఉంది ఇప్పుడు, జస్ట్ 2 రోజుల్లో. అలాగే 18 ఆగస్టు వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ రెగ్యులర్ క్లాస్. 18 ఆగస్టు హైదరాబాద్. అలాగే 25 ఆగస్టు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ, స్పెషల్ క్లాస్ చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1 సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, అలాగే 15 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సీఈఓ బుక్. థ్యాంక్ యూ, చాలా మంచి వ్యూస్ వచ్చాయి. నిజంగా చాలా ఎంజాయ్, దాంతోపాటు హార్ట్ఫుల్గా మాట్లాడుకున్నటువంటి ఇంటర్వ్యూ. హార్ట్ఫుల్గా చెప్పాం కదా, హార్ట్ఫుల్గానే ఉంటాయి అవి. ఇంకోటి ఏంటంటే, అందరికి మనం ఇన్స్పిరేషన్ కాగలిగాం మనం. అవును, గ్రేట్. చాలామంది అప్రిషియేట్ చేశారు. అసలు ఏమనుకున్నాం గురుగారు, మీరు మా మొత్తం నాగరాజు గారు పటాపంచాలు చేశారు, ఏమి లేదు, అంత ఓపెన్గానే ఉంది. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, అనంత కృష్ణ స్వామి తెరిచిన పుస్తకం లాంటి, ఎక్కడేం లేదు, హాయి ఉండొచ్చు. ద సిఈఓస్ బుక్ అనే ఇంటర్వ్యూ చేశాను నేను. ద సిఈఓస్ బుక్ మిస్టర్ నాగ్ అని కొడితే మీకు ఇంటర్వ్యూ మొత్తం వచ్చేస్తుంది, అనంతకృష్ణ స్వామి గారిది. ఒకసారి చూడండి, చూడని వాళ్ళు, అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉంటాయి అండ్ ఆయన మాట్లాడినటువంటి విషయాలు, చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చాలా ఉన్నాయి. సో ఒకసారి చూడనటువంటి వాళ్ళు ఆ వీడియోని చూడండి దయచేసి పూర్తిగా. నేను కూడా రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే నన్ను నేను చూసుకోవడంలో ఒక గమ్మత్ అనిపించింది. అసలు ఇలా ఎలా చెప్పాను, మీరు ఎలా ఎలా తీశారు మొత్తం లోపల నుంచి బయటికి, మామూలుగా సన్నగా మాట్లాడుకుంటేనే హాయిగా అన్ని బయటికి తీశారు. ఎక్సలెంట్, నిజంగా కూడా చెప్పాలంటే హార్ట్ఫుల్గా చేయడం జరిగింది. అసలు నాకు హాయి కూర్చున్నాను, ఏదో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నాం, దాంట్లో ఎన్నో వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఎందరికి మనం ఇన్స్పైర్ కాగలిగాము, చాలామంది అప్రిషియేట్ చేశారు. దాంతోపాటు ఏంటంటే, వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో మార్పులు మేము బిగ్గ నుంచి చేసుకుంటాం. అంటే మనం డబ్బు గురించి ఎన్నోసార్లు చెప్తున్నాం కదండి, డబ్బు చెప్పగానే డబ్బు సంపాదించడం ఛాలెంజ్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. కానీ దాని వెనుక ఎంత మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేసామంటే అవన్నీ ఫేస్ చేసి దారిని సుగమం చేసాం. ఇప్పుడు వాళ్ళు ఆగి నడుచుకుంటూ పోవడం గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 649వ మణిమంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే, మనం డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనకేముంటుందంటే, ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి, ఇవన్నీ బోలెడు ఆలోచనలు వస్తాయి మనకి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పినాం. అంటే ఒక వ్యక్తి యొక్క సంపాదన మనం లెక్కెట్టాలంటే అతను ఖర్చు ఏం పెడుతున్నాడు అనేది చూడాలి. ఓకేనా, ఇప్పుడు ఒక సామాన్యుని తీసుకున్నాం మనం, అతను ఏం చేస్తాడంటే సింపుల్గా ఎవ్రీ మంత్ అతనికి ఎంత ఇంట్లో గ్రాసరీస్ కావాలో అవన్నీ మాత్రం తీసుకొస్తాడు, ఒక రెంట్ కట్టుకుంటాడు, డైలీ ఆఫీస్కి వెళ్తూ వస్తుంటాడు, లేదా మధ్యలో ఒక టీ తాగుతాడు, అవసరమైతే ఎప్పుడైనా టిఫిన్ చేస్తాడు, నెలకు ఒకసారి తినాలనిపిస్తూ బిర్యానీ తింటాడు, అంతకంటే కొత్తగా ఏం చేసేదే ఉండదు. దాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది, ఆ మనిషిని చూస్తేనే వీడు మధ్యతరగతి పడరా, వీడు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేడా. అతను వ్యక్తి కారులు వెళ్తున్నాడు బ్రహ్మాండంగా, ఒక డ్రైవర్ ఉన్నాడు, వెనకాల ఒక 4 పరివారం ఉంది, లగ్జరీస్గా వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాడో తెలీదు. మళ్ళీ సాయంత్రానికి 2 రోజులకు మాత్రం కనిపించాడు వాడు, ఎందుకంటే వాడికి ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా వాడు, కాబట్టి ఎటు తిరుగుతాడు అని తెలియదు. కానీ ఇంటికి వస్తాడు మళ్ళీ 3-4 రోజులకే కనుక కనిపిస్తాడు, అది కూడా బయట కనిపించాడు, జస్ట్ ఆ కారు దిగినప్పుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వాడు ధనవంతుడు కోటీశ్వరుడు అనిపిస్తా లేదు. అంటే ఆ ఖర్చును బట్టి వాడి యొక్క సంపాదన మనం గెస్ చేయొచ్చు, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకు సంపాదన కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఖర్చును పెంచుకోవాలి. ఇది వినడానికి కొద్దిగా ఎలా పాసిబుల్ అవుతుంది అనే ఒక ఆలోచన వస్తుంది మనకు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మన సబ్జెక్ట్లో మనం ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుందని చెప్పడానికి కూడా కారణం అదే. అంటే ఒక ఖర్చు మనిషి యొక్క ఇన్కమ్ని నిర్ణయిస్తుంది, ఇది సూత్రం. ఇది అర్థమైనా, ఈ సూత్రాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే, మెల్లిగా మన ఖర్చును పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రతి నెల ఎప్పుడైతే ఏవైతే గ్రాసరీస్ అవి కొంటున్నామో కాకుండా అదనంగా కొత్త వాటిని కొనే ప్రయత్నం చేయాలి. ఓకేనా, ఆ తర్వాత ఏం చేయాలి, ప్రతి నెల ఒక కొత్త వస్తువుని మనం స్వీకరించేటట్టు, అంటే ఏదైనా ఒక కొత్త వస్తువు మన ఇంట్లోకి రావాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, మనం ఈ యాటిట్యూడ్ని మనం అలవాటుపరచుకోవాలన్నప్పుడు మనం ఏమేం చేయాలనే దాంట్లో కొన్ని భాగంగా, ప్రతి 6 నెలలకు ఒకసారి మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని మార్చాలి. అంటే ఉన్న ప్లేస్ నుంచైనా మార్చాలి, లేదంటే ఒక కొత్త వస్తువునే తీసుకొచ్చి పెట్టాలి, అంటే కర్టెన్స్ మార్చుకోవాలి. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే, ఆ కొత్తదనాన్ని మన
సబ్కాన్షియస్ మైండ్ గ్రహించి ఇంకా కొత్త కొత్తనైనటువంటి సృజనాత్మక ఆలోచనలు నీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అర్థమైంది. లేకపోతే ఒకే రకంగా మనం ఎప్పుడు అదే టేబుల్, అదే ఇల్లు, అదే కట్టెను, ఇంకా కలర్ కూడా మారకపోతే మన కళ్ళు దాన్నే పట్టుకొని చూసి కొత్తదనాన్ని ఎప్పుడు కూడా కోరుకు. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఒక కొత్తదనాన్ని అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కళ్ళు దాన్ని ఆకర్షించి మన మైండ్కి తలుపుతాయి. ఎప్పుడైతే మైండ్కి తలుపుతాయో అది కొత్తదనాన్ని స్వీకరించడం మొదలవుతుంది మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అందుకని ప్రతి నెల ఏం చేయాలి, మన ఖర్చును పెంచుకోవాలి ఏదో రకంగా. ఇప్పుడు మనం నెలకు ఒక్కసారి ఏదో హోటల్కి వెళ్ళేసి మనమే ఆగి ఒక బిర్యానీ తినేసి వస్తాం, మన ఫ్యామిలీని ఎవరు తీసుకెళ్ళాలి. అందుకే మనం మా క్లాస్కి వచ్చిన వాళ్ళకి మనం సబ్జెక్ట్లో ఒక రూల్ పెట్టాం, ఏంటంటే ప్రతి నెల ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని ఒక మంచి గ్రేట్ రెస్టారెంట్, అంటే ఒక 5-స్టార్ హోటల్ లెవెల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలతో పాటు సరదాగా ఫోటో పెట్టాలి. ఓకే, ఎంత బాగుంది అది. ఇప్పుడు ఏమైంది, అప్పుడు మనం ఖచ్చితంగా ఈ నెల చేయాలన్నారు కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడైనా ఒక ఆతృత ఉంటుంది, పిల్లలు కూడా ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒకసారి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ అడుగుతారు నాన్న ఎప్పుడు వెళ్దామని చెప్పి, ఉన్నసార్లు అడగారు కరెక్టే కదా మనం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఒక నెలలో 2 సార్లు కూడా పోవచ్చు. దాంతో ఏమైంది, ఖర్చు పెరిగింది. ఇప్పుడు ఏమైంది, దానికి తగ్గ యాటిట్యూడ్ నీ లోపల అలవాటు అయితే దానికి తగ్గ సంపాదన వస్తుంది. ఎప్పుడు నువ్వు ఒకసారి పోయినావు, అంతకుముందు ఎప్పుడు కూడా పోలేదు, ఒకసారి పోయినావు అంటే నీకేమనిపింది, అక్కడ వెళ్తే అక్కడ ఖర్చు పెట్టారు కాబట్టి ఇంకోసారి పోయాలని ఆలోచన వచ్చింది. ఆలోచన డబ్బును ఆకర్షిస్తుంది, అర్థమవుతుందా? ఆలోచన డబ్బును ఆకర్షిస్తుంది, డిజైర్ డిజైన్ చేసుకోవాలి. నీ ఆలోచనని నా డబ్బును ఆకర్షిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ నీ ఖర్చును పెంచుకోవాలి. ఒక టూర్ వెళ్తున్నారు, మళ్ళీ మీ ఖర్చును పెంచుకోవాలి. ఒక కార్ని కొంటున్నారు, మళ్ళీ మీ ఖర్చును పెంచుకోవాలి. ఒక ఇల్లు, లగ్జరీస్ ఇల్లు కొంటున్నారు. ఇలా చిన్న చిన్న పెద్ద మొత్తంలో మన ఖర్చును పెంచుకోవడం వల్ల దానికి తగ్గ డబ్బు సంపద విషయాలు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ప్లాన్ వేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ముందుగా మీ ఇంట్లో ఫస్ట్ అట్మాస్ఫియర్ని మార్చండి. ఆ తర్వాత మీ ఖర్చులు పెంచుకోవడానికి పిల్లలు కూడా ఇటు టూర్ కానీ ఇటు ఈజీగా పంపించండి. ఎందుకంటే ఎప్పుడు ఒకే మూసపోసిన పద్ధతిలో మనం ఉండడం వల్ల సృజనాత్మక శక్తి అనేది మనకి బయటపడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం, ఎక్సలెంట్, సంయుక్త ఊహాశక్తి, సృజనాత్మక ఊహాశక్తి అని చెప్పుకున్నాము. ఈ రెండింటి మీద మనం ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాము, సబ్జెక్ట్ చెప్పుకున్నాము. సంయుక్త ఊహాశక్తి అంటే నువ్వు ఎలా ఉన్నావు, సమాజం నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, వాటిని మాత్రమే నెవర్ వేసుకుంటూ అదే జీవితం అనుకొని దాంట్లోనే నువ్వు జీవించడం. అంటే కూపస్థ మండుకం లాగా, బావిలో కప్ప ఏమనుకుంటే ఇదే సముద్రం అనుకుంటుంది కదా, అలా నువ్వు జీవించడం. నలుగురితో నారాయణ కరెక్ట్ చెప్పారు తెలంగాణ. అదే కనుక సృజనాత్మక ఊహాశక్తి అన్నప్పుడు ఏమవుతుందంటే అందరికంటే నువ్వు భిన్నంగా ఆలోచిస్తావు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే బంధువులు కానీ ఏముందనరా నువ్వు అంత ఎగిసిపడతావు అనేది నాకు. నేను చెప్పాను కదా మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆ ఖర్చు అలాగే ఉండదు, అంత బాగానే ఉండదు, ఎక్కడ కూడా తగ్గట్లేదు అని. కథలు ఎక్కువ ఉండే అని చెప్పారు, కథలు ఎక్కువ ఉండే అందరూ తిట్టేది, ఎలా పాసిబుల్ అవుతుంది నీకు, నువ్వు అంత సంపాదిస్తావు కదా నీకు ఎలా పాసిబుల్ అవుతుంది. నేను ఖర్చును పెంచుకున్నది, వీలైనంత ఖర్చును పెంచుకున్నది, అది నాకోసమే. నేను వెళ్ళాలనుకుంటే రిటర్న్ వెళ్ళాలనుకుంటే ఒక చిన్న బ్యాగ్ వేసుకొని వెళ్ళానే, వెళ్ళాలనుకుంటే సడన్గా వెళ్ళిపోవాలి. నేను ఏం చేసామంటే సపోజ్ ఒక టూర్ వెళ్ళాలి, టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అన్నీ సర్దుకొని బ్యాగ్ లగేజ్ అవన్నీ సర్దుకొని ఐరన్ గుడ్డలు ఇచ్చినవి తెచ్చుకొని ఇవన్నీ రెడీ అవ్వాలి. నేను అలాగే జస్ట్ సింపుల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళాను, వెళ్ళిన దగ్గర కొనుక్కునేది మళ్ళీ అన్ని కొత్త అన్నీ కొనేది. ఇప్పుడు ఏమైపోయింది, నా ఖర్చు పెరిగింది, దానికి తగ్గ మొత్తం ఇంటీరియర్గా ఇంట్లో కొత్త కొత్త వస్తువులు రావడం వల్ల మొదలైంది, దానివల్ల కొత్త కొత్త ఆలోచనలు పెరిగినాయి, దానికి తగ్గ సంపాదన పెరిగింది. కాబట్టి నీ ఖర్చు నీ సంపాదన నిర్ణయిస్తుంది అనేది సూత్రం. దీన్ని ఎవరు కూడా విస్మరించకుండా దీన్ని పట్టుకొని మెల్లిగా 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 ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ జీవితంలోకి మీకు తెలియకుండానే మీ ఖర్చు పెరిగిపోతూనే ఉంటుంది, దాని దగ్గర సంపాదన రావడం మొదలవుతుంది. ప్రతి కుటుంబ సభ్యుడు చూడాల్సినటువంటి చక్కటి వీడియో ఇది, ఎక్సలెంట్ కుటుంబ కథా చిత్రం లాగా. అంటే ఈ రోజులో ఎవరండి చెప్తారు పిల్లల్ని మీ ఫ్యామిలీని అందరినీ కలిపి తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా, మన గ్రూప్లో చాలా మంది పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, థ్యాంక్ యూ గురూజీ అని చెప్తారు, అక్కడికి వెళ్ళి వీడియోలో పెడతారు లేదంటే మెసేజ్ పెడతారు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, చిన్న చిన్న పిల్లలు డబ్బులు ఎక్కెడతారు, ఎన్నిగానే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు, జస్ట్ ఫోటో కూడా షేర్ చేస్తాను. బ్రహ్మాండంగా, రియలీ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.